భద్రాద్రి కోతగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో రైతు భానుత హన్మ కోవిడ్ బారిన పడి హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు. అయితే వైద్యులు ఆక్సిజన్ సదుపాయం ఉండాలని సూచించడంతో ఖమ్మం జిల్లా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ దృష్టికి తీసుకెళ్లగా భద్రాచలం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వారు ఇంటి వద్దే వారికి ఆక్సిజన్ సౌకర్యాన్ని కల్పించారు. మరి డబ్బులు లేకుండా ఆక్సిజన్ సౌకర్యం కల్పించడం పట్ల మెగాస్టార్ చిరంజీవికి చారిటబుల్ ట్రస్ట్ సిబ్బందికి వారు కృతజ్ఞతలు చెబుతున్నారు. తెగులపల్లి మండలం భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. మా ఊర్లో హనుమానే అతనికి కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చి కొత్తగూడెం ఖమ్మం హైదరాబాద్ దాకా చూపించుకున్నారు. చూపించుకొని వచ్చినా కూడా తగ్గలేదు. తగ్గకపోతే కొంచెం శ్వాస ఇబ్బంది ఉండి చిరంజీవి గారు భద్రాచలంలో సేవా కార్యక్రమం ఆక్సిజన్ ఇస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్ళి ఆక్సిజన్ సిలిండర్లు రెండు తీసుకొచ్చి పెట్టాం. ఇప్పుడు బాగానే ఉన్నారు. చిరంజీవి గారు ఇలాంటి సేవా సంఘాలు సేవా సంస్థలు ఇంకెన్నో చేయాలని తెలుపుతూ చిరంజీవి గారు కృతజ్ఞతలు చెప్తాను. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఏకులపల్లి మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి. మా కోవిడ్ కేసు హన్మ గారికి వంట బాగలేకపోతే చిరంజీవి గారు గ్యాస్ మొద్దు ఇచ్చారు. ఆ గ్యాస్ మొద్దు వల్ల మంచిగానే అయింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలామందికి అందియాలని చిరంజీవి